ఆందోళ్ నియోజకవర్గం అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ నిఘా నీడలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత మధ్య నిమజ్జన ప్రాంతాలలో గజ ఈతగాళ్లు జేసీబీ క్రేను ద్వారా గ్రామ సర్పంచ్ సహకరించాలని పోలీసుల భద్రత శోభాయాత్రలో డీజేలకి అనుమతి లేదు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఆందోల్ మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ జార్జ్ మాట్లాడుతూ పరిధిలో వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో సంతోషంగా జరుపుకుంటూ శాంతి భద్రతలకు సంబంధించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండుటకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని నిమజ్జనం చేసేందుకు గాను గ్రామ సర్పంచులకు లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ఐ సువర్ణ సల్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు బలరామ్ సదానందం నర్సింహులు సర్పంచులు ఫోరం అధ్యక్షుడు అంజీ యాదవ్ ఐబి తాండా సర్పంచ్ రంజిత్ ఆయా గ్రామాల యూత్ వినాయక మండప అధ్యక్షులు పోలీస్ సిబ్బందులు ఆటో యూనియన్లు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు గణేష్ పండగ అడ్వాన్స్ పండగ గురించి ఈ పీస్ కమిటీకి పిలవగానే వచ్చిన మన యూత్ అందరికీ మరియు ఈ వేదిక పైన ఉన్నటువంటి సర్పంచులకి సర్పంచ్ ఫోరం అధ్యక్షులకి మరియు మన డిటి గారికి డిటి గారు మేడం ఆర్ఐ గారు మరియు మన బలరాము మళ్ళీ పత్రికా విలేకరులు మళ్ళీ ప్రింట్ మీడియా వీళ్ళందరికీ మన సూర్యకుమార్ ఇంకా మిగతా సర్పంచులందరికీ యూత్ పిల్లలందరికీ మరియు ముస్లిం సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే ఇప్పుడు మన అంజయ్ యాదవ్ కదా, అంజయ్ యాదవ్ డీజే అనగానే అందరూ ఇట్లా ఆడుస్తున్నారు. డీజే అనే శబ్దం రాగానే ఉన్నాయే చిన్న చిన్న సందులు, దాని యొక్క శబ్దం అనేది భయంకరంగా ఉంటుంది. కాబట్టి హార్ట్ అటాక్ ఉన్నోళ్ళు ప్లస్ చిన్నపిల్లలు వాళ్ళందరూ చేయడాలు అర్థమైంది. 100 డైలు ఇప్పుడు ఏంటంటే ఏం ఈజీ ఏమైంది, 100 డైలు వచ్చింది. అంతకుముందు ఏముంది, ఒక మనిషి పోలీస్ స్టేషన్ గురించి చెప్తే కానీ అప్పుడు తెలిసేది కాదు, ఇప్పుడు 100 డైలు వచ్చింది. ఒకవేళ డీజే కనుక ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు ఇచ్చిన వాళ్ళ మీద పెట్టుకున్న వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ బ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినాము, డీజేలు అయితే పర్మిషన్ లేదు. చిన్న బాక్సులు ఉంటాయి కదా, బాక్సులు ఎంత బాక్సులు, అవి కూడా మంచి సౌండ్ వస్తాయి. ఆ సౌండ్తో మంచి ఆనందంగా 18వ తారీఖు నుంచి 28వ తారీఖు నాడు వరకు 11 రోజులు మీరు పెద్ద బాక్సులు అంటే ఇంతవరకు ఉంటాయి, దాదాపు 3 ఫీట్ 4 ఫీట్ వరకు ఉంటాయి కదా, నా అది నో ప్రాబ్లం. కానీ డీజే మాత్రం పెట్టద్దు, డబల్ త్రిబుల్ పెట్టిరు అనుకో వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. అంతేగాని మీరు అనవసరంగా ప్రాబ్లంలో ఫేస్ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 11 రోజులు అంటే 3వ తారీఖు 5వ తారీఖు 7, 9, 11, 13 అన్నారు కదా, 13 వరకే నాకు తెలిసి ఏంటంటే 11 వరకే ఇస్తారు, 13 తారీఖు వరకు నో ప్రాబ్లం, మాకు ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా, మీరు భక్తి కదా. ఆ కమిటీ మెంబర్స్ని 5 మెంబర్స్ని కానీ లేకపోతే మీ ఇష్టం ఎంతమంది అయినా పెట్టుకోండి, ఆ బుక్లో రాసుకొని దానికి సంబంధించిన సెల్ నెంబర్ రాసుకోండి. రాసుకొని మీరు ఇప్పుడు పర్మిషన్కి వచ్చినప్పుడే మీ ఆ కమిటీ మెంబర్లు ఎవరు ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వాలి తప్పనిసరిగా. ఇచ్చేస్తే దానికి సంబంధించి ఆ గణేష్కి సంబంధించి మంచి అయినా చెడైనా కానీ వాళ్ళే రెస్పాన్సిబుల్. అర్థమైందా, దేనికి ఏ విషయంకైనా కానీ వాళ్ళే ముందుకు రావాలి, వాళ్ళే ఏదైనా చిన్న అయినా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఇప్పుడు చెప్పేటి అయితే ఆలోచించండి. ఇంకొకటి కొండలు ఉంటాయి కదా, ఏ ఎలక్ట్రికల్ దగ్గర వాళ్ళ ఎలక్ట్రికల్ ఏ దగ్గర కోరిపోతారు, లైన్మెన్ దగ్గర కోరిపోయేసి డీడీ ఓర్ కట్టుకుంటారు, బ్యాంక్ కోరిపోతారు అనేసి ఏం చేశారంటే కొందరేమో ఇండ్లలో నుంచి తీసుకుంటారు, కొందరేమో డైరెక్ట్ కొండలు వేసుకుంటారు. ఆ కొండలు ఎట్లా వేసుకుంటారు, అది ఎప్పుడో పాతది పురాణ, ఎప్పుడు పోయిన సంవత్సరం తీసిన కేబుల్ ఉంటుంది, అది ఎలుకలకి పందికొక్కులకి కొట్టేసేసి ఎక్కడో మనకు కనపడనీయకుండా అది ఏమంటుంది తెగిపోయి ఉంటుంది. నువ్వు కొండలు వేసేటప్పుడు ఆ షాక్ కొట్టేసేసి చాలామంది పోయినసారి ఏమైంది చనిపోయినరా లేదా, చనిపోయినరా మన మండలంలో, చనిపోలేదా, చనిపోయారు. కాకపోతే ఏంటంటే మన దృష్టికి రాకపోవచ్చు, చనిపోయారు.
కాబట్టి అసలు పొరపాట్లు ఏం చేయొద్దు. మీరు ఎలక్ట్రికల్ మీ టెక్నీషియన్ అయినా సరే ఎలక్ట్రికల్ మంచి అయినా సరే ఎలక్ట్రికల్ వాళ్ళకి చెప్పి మాత్రమే చేసుకోండి. ఏది చేసినా కానీ ఎలక్ట్రికల్ వాళ్ళ పర్మిషన్ తీసుకునే చేసుకోండి. దాంతోపాటు ఇప్పుడు మన ఎస్ఐ గారు చెప్పినట్టుగా 24 అవర్స్ ఆ కమిటీ ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఆ గణేష్ మండపంలో ఉండేటట్టు చూసుకోండి. నైట్ మాత్రం కంపల్సరీ ఇద్దరు నుంచి ముగ్గురు పండుకోవాలి. మళ్ళీ పండుకొనేసేసి మంచిగా తాకుండా కూర్చోవద్దు, అపవిత్రత చేయొద్దు. గణేష్కి అపవిత్రత చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే తాగు ఎవడైతే తాగి ఉంటాడో వాడిని లోపల రానికండి. ఆ కమిటీలో ఉన్న వాళ్ళు కూడా తాగుతారు కదా, ఆ తాగిన పిల్లల్ని ఎవరిని లోపల రానికండి. ఎందుకంటే వస్తే ఏంటంటే ఆ తాగిన మొత్తంలో ఆ తాగి చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక నోట్బుక్ కూడా మెయింటైన్ చేయండి. నోట్బుక్ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా ఒక వ్యక్తి మాకు రెస్పాండ్, మేము వచ్చినామంటే ఖచ్చితంగా మాకు కలవడానికి మండపం తరపున ఒక వ్యక్తి అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకోటి ఇవన్నీ పోగా ఇవన్నీ మనం పండగ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకా ఎక్స్ట్రా పిల్లలు ఉంటారు, పిల్లకాయలు యూత్ తాగడం గీయడం తాగి పండగ దగ్గర చేసుకోవద్దు. మీరు ముందే స్ట్రిక్ట్ కాబట్టి అరే పండగ అయినంతవరకు ఎవరు తాగద్దు, తాగినోడు మండపం దగ్గర రావద్దు అనే రూల్ మీరు పెట్టుకుంటే ప్రశాంతంగా జరిగే అవకాశం. ఏదో అనర్థానికి కారణం మీ మద్యపానం అవుతుంది కాబట్టి తాగే వాళ్ళని గుడి దగ్గర రావద్దని మీరు ముందుగా ప్రతి ఒక్కరు తాగైతే ఉండలేదు కదా. మంచిగా ఉన్న వాళ్ళు చెప్పగలిగితే తాగిన వాళ్ళు కటాఫ్ అవుతారు కాబట్టి ప్రశాంతంగా జరుపుకోవడానికి అది కూడా మంచి అవకాశం. తాగిన వాళ్ళకి గుడి దగ్గర రావద్దని చెప్పండి, పండుగ అయిన వరకు తాగొద్దని చెప్పండి. లేదా పూటా పోటీగా వాడు నాలుగు ఫుల్ బాటలు తెప్పించి నేను 9 తెప్పిస్తాను, నేను 6 తెప్పిస్తాను అందరూ తప్పితే అది మనం చేసే పర్పస్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఆ పద్ధతులు మానుకోండి. ఆ 4 ఫుల్ బాటలు తెచ్చిన దానికన్నా ఇంకా 4 రోజులు అన్నదాన్ని ఎక్కబెట్టాలి. గుర్తు చేసుకుంటారు ఒకరోజు పెట్టే అన్నదానం ఇంకా 2 రోజులు 3 రోజులు 4 రోజుల్లో పెడితే అందరికి మంచి మీకు పుణ్యం ఉంటుంది. అన్నదానంకు మించిన దానం ఏం లేదు కాబట్టి అసలు వేస్ట్ ఖర్చులు కాకుండా డీజేలకు అయితే పర్మిషన్ ఎక్కడా లేదు. ఏదో మేము పెట్టుకున్నాం సార్, 50,000 అడ్వాన్స్ ఇచ్చినాం సార్, 70,000 అడ్వాన్స్ ఇచ్చినాం సార్ అంటే కుదరదు. మీరు 1,00,000 అడ్వాన్స్ ఇచ్చినా డీజే సీజ్ చేయబడతారు, కేసు అవుతుంది. ఇక్కడ ఉన్న డీజే యజమానులకు కూడా అందరికీ నోటీసులు సార్ చేసినాం మేము. డీజే పెట్టిందంటే వాడు బాండవర్ అయిపోతాడు, ఆ బాండకు తగ్గట్టు 20,000 50,000 ఫైన్ కట్టాల్సి వస్తుంది. మీకు ఇచ్చే 10,000కు వాడు 20,000 కట్టలేదు కాబట్టి మీరు కూడా వాళ్ళ మీద ఒత్తిడి చేయకుండా డీజేలు కాకుండా చిన్న బాక్స్లో పెట్టి భక్తులతో భజన చేసుకుంటా బ్యాండ్ ఏదో పెట్టుకొని వెళ్ళండి. మెయిన్ మద్యపానం గణేశుల దగ్గర ఉండొద్దు. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను. స్ట్రిక్ట్ ఏదో మంచిగా ఉండి మంచిగా చేసుకొని వెళ్తే మంచిదే, కానీ తాగి అడమైన అల్లర్లు పెట్టుకొని మీరు గొడవలు పడితే మాత్రం మీరు చేసుకున్న పర్పస్కి దెబ్బతిని కేసులో పోలే ఊకే పోలీసు ఇన్స్పెక్టర్ తిరగాల్సి వస్తుంది. పండగ చేసినట్టే అందరికి 4 రోజులు కానందం కూడా మీరు ఆనందం కూడా. ఇంకోటి అక్కడ గణేష్ ఇక్కడ గణేష్ ఆడ ఉంది ఈడు ఉంది వాళ్ళకి పోటీ, వాళ్ళు 5 రోజులు చేస్తారు, నేను 5 రోజులు చేస్తాను, నేను 3 వారాల్లో చేస్తాను, నేను ఏదో ఉంటారు 3 రోజులకో 7 రోజులకో 9 రోజులకో 11 రోజులు ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా మీ అప్లికేషన్లో మెన్షన్ చేస్తే 5వ రోజు పలానా ఊర్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయని తెలిస్తే మేము కూడా ఏ రూట్లో ఎంతమందిని పెట్టాలి మీ అవసరానికి మా బ్లూ కోట్ ఆఫీసర్స్ కానీ బందోబస్తు ఆఫీసర్ కానీ పంపడానికి అవకాశం ఉంటుంది. మేము అంచనా వేసి ముందే ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏ రూట్లో వెళ్తుంది, ఎంత హైట్ ఉంది, మీరు కన్వీనియన్స్ ఏ వెహికల్ వాడుతున్నారు, ట్రాక్టర్ వాడుతుండ్రా, లారీ వాడుతుండ్రా, ఆటోనా, జీప్ పైన తీసుకెళ్తున్నారా, ట్రాలీలో తీసుకెళ్తున్నారా ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇస్తే ఆ రూట్ క్లియరెన్స్ గురించి మాకు సులభంగా ఉంటుంది. ఖచ్చితంగా నా ఫామ్లో నింపాలి. ఎన్ని రోజులకు అనేది ఏ చెరువులో నింపుతారు, మన ఊర్లో వేస్తారా, నదిలో పోయి వేస్తారా, డ్యామ్లో వేస్తారా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటే ఆ ఏరియాలో కూడా మీకు సేఫ్టీగా ఉందా లేదా అనేది మేము చూసుకొని కేన్సర్ డిపార్ట్మెంట్తో కనీసం అక్కడ లైట్ ఏర్పాటు చేయడము, చిన్న చిన్న రోడ్లు ఉంటే రోడ్డు మట్టి వేయించడము, సర్పంచులతో ఏదో మేము చేయించే ఏర్పాటు ఉంటుంది కాబట్టి మీరు ఏ చెరువులు ఇస్తారనే ఇన్ఫర్మేషన్ కూడా మాతో ఉంటే పలానా అల్లదురులో 20 గణేశులు కూర్చుని 10 పటల చెరుకు వెళ్తే ఇంకోటి వాక్కి వెళ్తాయని తెలిస్తే అక్కడేముంది ఇక్కడేముంది ఎన్ని రోజులకు ఉంది అనేది మేము ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేస్తేనే మా దగ్గర ఈ డాటా ఉంటుంది, మేము ఈ ఏర్పాట్లు చేస్తాం. ఏదో మా చిన్న గణేశుడు చిన్నగా ఉంది కదా, చిన్నపిల్లలు పెట్టరు కదా, గల్లీలో పెట్టరు కదా అని మీ గల్లీలో ఇటరు దాన్ని హైడ్ చేయకండి. ఏ గణేశుడో మా దగ్గర డాటా ఉందనుకో ఆ డాటాకు తగ్గట్టు మేము ఏర్పాట్లు చేసుకోనుకుంటారు. కాబట్టి చిన్నది ఉన్నా పెద్దది ఉన్నా ఆన్లైన్లో కూర్చున్న దగ్గర ప్రతి ఒక్కరికి అప్లై చేయడానికి వస్తుంది. మీరు అప్లై చేసేదానికి ఏదో ఆధార్ కార్డు తీసుకొని మీసేవకి వెళ్ళి లైన్లో నిలబడి వాడిని డబ్బులు కట్టి చేసేది ఏం లేదు. నేను ప్రతి గ్రూప్లో లింకులు పెడుతున్నా, నా స్టేటస్లో లింకులు పెడుతున్నా కాబట్టి ఆ లింక్లను మీరు క్లిక్ చేసి అడిగిన డాటా పేరు ఏంది, గణేష్ మండపం ఏంది, ఏ హౌస్ నెంబర్లు పెడతారు, ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా, ఎంతమంది బాధ్యులు ఉన్నారు, ఎన్ని రోజులకు, మీ హైట్ ఎంత, మీ రూట్ ఏది, మీ చెరువు ఏది అనే క్వశ్చన్ చిన్న చిన్న క్వశ్చన్లు ఉంటాయి. అవి ఫిల్అప్ చేస్తే డాటా డైరెక్ట్ మీరు మా పొజిషన్ రాకుండా డాటా మా దగ్గర వస్తుంది. వచ్చినప్పటికీ మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయగానే మా దగ్గరకు వస్తే మేము దాన్ని అప్రూవ్ చేసి కన్ఫర్మ్ చేసి మీకు ఒక కాపీ ఇస్తాం. క్యూఆర్ కోడ్ వస్తుంది, ఆ కోడ్ వచ్చింది మీ మండపంలో అతికేసుకున్నారనుకో
మీ మండపంలో ప్రతిసారి ఇంపార్టెంట్ మెయిన్ నా దగ్గరకు వచ్చేది ఒక లీటర్ దాని బాధ్యుడు ప్రతి వారం రోజులు ఒక్కడు ఉండలేడు కదా మీరు అది స్కాన్ అప్ చేస్తే మేము ఆ స్కాన్ చేసుకుంటే మొత్తం డాటా వస్తుంది ఎవరో ఒకళ్ళు మీద ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరున్నా పర్లేదు మీరు అక్కడ క్యూఆర్ కోడ్ ఉన్న మేము ఇచ్చిన అప్లికేషన్ మీరు అక్కడ చేశారు అనుకో మా వాళ్ళకి డాటా తెలిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా నేనే ఉండాలా ఎప్పటికీ నేను బాధ్యుని కాబట్టి నేను దానికి బాధ్యత వహించుకొని ఉండాల్సిన అవసరం లేదు ఎవరో ఒకళ్ళు నీ తరఫున ఉంటే సరిపోతుంది ఆ క్యూఆర్ కోడ్ అక్కించండి మా వాళ్ళు ఎవ్రీడే వచ్చి చెక్ చేస్తుంటారు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా అవసరం తెలియజేసుకోండి ప్రతి గణేష్ మండపం దగ్గర ఇంకోటి ఇది ఆన్లైన్ పాస్బుక్ కాకుండా చిన్న 10 రూపీస్ 20 రూపీస్ నోట్స్ పెడితే మా వాళ్ళు వచ్చి వాళ్ళు సైన్ చేయడమే కాకుండా మా చెక్కింగ్ ఆఫీసర్ లీన్ వచ్చినా మా సిఎస్ఆర్ కానీ డిఎస్పీ సార్ కానీ ఎవరైనా వస్తే చెక్ చేసినట్టు అక్కడ మండపం పరిస్థితులు ఏమున్నాయి.